టుడే మన స్పెషల్ రెసిపీ వచ్చేసి గోదావరి ఇసుక దొందులు ఇగురు ఫ్రెండ్స్. ఈ కర్రీ ఇట్లా మా అమ్మమ్మ చాలా బాగా చేసేవారు, చాలా అంటే చాలా సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ వీడియో చూసి మీరు కూడా తప్పకుండా ఈ కర్రీని ఇట్లా ట్రై చేయండి, ఎప్పటికీ మర్చిపోరు, అంత బాగుంటుంది ఇది. స్టార్ట్ చేద్దామా ఫ్రెండ్స్ వీడియోని? ముందుగా వీటిల్ని ఇసుక దొందులు అంటారు ఫ్రెండ్స్, చక్కగా నీట్గా ఇట్లా మధ్యలోకి కట్ చేసి ఈ పొట్ట లోపల తీసేసి నీట్గా కడిగేసుకోవాలండి. ఈ చేపలు కడగడానికి ఇంట్లో వీలుగా లేకపోతే కళ్ళుప్పు కానీ సాల్ట్ కానీ వేసి కింద వేసి తోగితే నీట్గా వచ్చేస్తాయండి. ఇట్లాగా వీటిని నచ్చితే ఇట్లా తలకాయలతో ఉంచుకోవచ్చు, లేదు అంటే ఈ తలకాయలు కూడా తీసేసుకోవచ్చు అండి. నేను ఇట్లా ఉంచేసాను వీటిని తలకాయల్ని. దీంట్లో కొంచెం పెద్దది కూడా ఉంది, ఇట్లాగా మరీ పెద్దగా ఉంటే కట్ చేసుకోవచ్చు మనకి నచ్చినట్టుగా. ఇట్లా నీట్గా ఒక 4-5 సార్లు నీట్గా కడిగేసుకోవాలండి చేపల్ని, చక్కగా ఫ్రెష్గా. ఇట్లా కడుక్కున్నాక ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ అండి. ఇట్లా కళ్ళుప్పు ఉన్న వేసుకోవచ్చు, ఇట్లా 1 స్పూన్ వేసుకోవాలి. 1 స్పూన్ పసుపు అండి. ఇట్లాగా ఇట్లా వేసుకుని చక్కగా నీట్గా కలిపేసుకోవాలండి. ఇవి ఇట్లా కలుపుకొని ఉంచుకుంటే 1 గంట సేపు అయినా పాడవకుండా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టే పని ఉండదండి. మనం ఎప్పుడంటే అప్పుడు కర్రీ చేసుకోవచ్చు, ఇట్లా పెట్టుకోకపోయినా వెంటనే అయినా చేసేసుకోవచ్చు అండి. చక్కగా గట్టిగా ఉంటాయి ఇట్లా పెట్టుకుంటే ఉప్పు పట్టిస్తే. ఇట్లా చక్కగా కలిపేసుకుని నీట్గా ఇప్పుడు మనం నేను వెంటనే కర్రీ చేసేస్తున్నానండి స్టవ్ మీద. ఇట్లా చేపలకి ఇట్లాంటి దాకలు ఉంటే చక్కగా మనం చేసేటప్పుడు చేపలు అనేవి విడిపోకుండా చేపల కర్రీ అనేవి సూపర్గా వస్తాయండి. ఇట్లా లేకపోయినా మామూలుగానే చేసుకోవచ్చు, ఉంటే చాలా బాగా కర్రీ వస్తుంది నీట్గా. స్టవ్ ఆన్ చేసుకుని ఆయిల్ వేసుకుందాం. 1-4 స్పూన్ల ఆయిల్ పడుతుందండి కర్రీకి. చక్కగా వేసుకోవచ్చు. 4 ఉల్లిపాయల్ని నీట్గా ఇట్లా మిక్సీ చేసుకోవాలండి. ఇట్లా ఈ ఉల్లిపాయ పేస్ట్ని దీంట్లో వేసేసుకుందాం. ఈ ఉల్లిపాయ పేస్ట్ చక్కగా వేగాలండి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. పచ్చిమిర్చిని ఇట్లా చాకుతో మధ్యలో నాట్లు పెట్టాను ఫ్రెండ్స్. నేను ఇట్లా 4 పచ్చిమిర్చి తీసుకున్నాను, మన ఇష్టం అండి, కావాలంటే తగ్గించుకోవచ్చు. పచ్చిమిర్చి ముక్కలుగా కూడా చేసి వేసుకోవచ్చు. అట్లా కన్నా చేపల కూరకి ఇట్లాగే బాగుంటుంది. ఇట్లా 3-4 నిమిషాలు ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా ఫ్రై అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చక్కగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఈ చేపలకి గరం మసాలా పేస్ట్ అండి, కొద్దిగా అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, గసగసాలండి. ఇట్లా కొంచెం కొంచెం వేసుకుని 1 స్పూన్ వేసుకుని పేస్ట్ చేసుకోవాలి. ఇట్లా ఫ్రెష్గా చేసుకుని వేసుకుంటే చాలా బాగుంటుందండి. 1-2 స్పూన్లు వేసుకోవాలి. నేను ఈ కర్రీకి సరిపడా వేస్తున్నాను. ఇంకొక 2 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. మసాలా వేసాక అడుగంటకుండా ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా చక్కగా ఫ్రై అయిపోయిందండి మసాలా పేస్ట్ కూడా. పూర్తిగా 5 నిమిషాల పాటు ఇట్లా మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి నేను. ముందుగా చేపల్లో వేసుకున్నాం కదా, చూసి వేసుకోవాలి మనం. అట్లాగా కొద్దిగా పసుపండి,
ఒక 2 స్పూన్ల కారం మనం కొంచెం కారం తినగలిగితే వేసుకోవచ్చుండి లేదంటే తగ్గించుకోవచ్చు అది మన ఇష్టం మనం కారం ఉప్పు తినగలిగినంత అడ్జస్ట్ చేసుకొని చూసుకొని వేసుకోవాలండి కానీ కొంచెం చాపల కూర చేసేటప్పుడు కొద్దిగా కారం ఎక్కువ ఉంటేనే బాగుంటది ఇట్లా నీట్ గా ఒకసారి కలిపేసుకోవాలండి ఇట్లా నీట్ గా కలుపుకున్నాక మనం ఇప్పుడు చాపల్ని వేసేసుకోవాలి దీంట్లో చక్కగా ఇట్లా చాపల్ని నీట్ గా సెట్ చేసుకోవాలండి ఇట్లా వేసుకున్నాక ఒక్కసారి నీట్ గా కలుపుకోవచ్చుండి ఇవి చూపిస్తున్నట్టుగా ఇట్లా కలుపుకోవాలి ఉప్పు కారం మసాలాలన్నీ ఇట్లా సెట్ చేసుకోవాలండి దీనికి ఇట్లా నీట్ గా సెట్ చేసుకుని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు చక్కగా ఉంచుకోవాలండి చాలా లో ఫ్లేమ్ లో చిన్న మంటలో 5 నిమిషాలు ఉంచుకోవాలండి ఇది చక్కగా ఉప్పు కారం మసాలాలన్నీ నీట్ గా చాపలకి సెట్ అవుతాయి ఈ మసాలా ఇట్లా వేసుకొని వండుకుంటే చాలా బాగుంటదండి ఈ మసాలా పేస్ట్ వీడియో మన ఛానల్ లో ఉంది కావాలంటే చూడండి ఫ్రెండ్స్ మీరు ఒక 5 నిమిషాల తర్వాత ఇట్లా మూత తీసి చూసుకోవాలి నీట్ గా చాలా చిన్న మంటలో ఉండాలండి చక్కగా ఇప్పుడు ఒక గ్లాస్ తో వాటర్ అండి ఎక్కువ వేయకూడదు ఒక హాఫ్ సరిపోతే గ్లాస్ నిండా పోయకూడదండి ఒక కప్ తో గాని ఒక గ్లాస్ తో గాని ఇట్లాగా చూపిస్తున్నట్టుగా వేసుకోవాలి వాటర్ ని ఇట్లా వాటర్ ని పోసాక చక్కగా ఇట్లా ఒక క్లాత్ తీసుకుని ఇట్లా కలుపుకోవాలండి నీట్ గా ఈవెన్ గా కలుపుకోవాలి చాపలు కరెక్ట్ గా మనకి విరిగిపోకుండా ముక్కలు అవ్వకుండా నీట్ గా ఉంటాయండి ఇట్లా చేసుకుంటే గరిటతో కలపకూడదండి ఇట్లా కలుపుకొని చక్కగా ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మూత పెట్టాలండి ఇట్లా 5 నిమిషాల తర్వాత మూత తీసి చూద్దామండి ఈ చాపల్ని అసలు గరిటి పెట్టి కలుపకుండా ఇట్లానే చూపిస్తున్నట్టే కలుపుకోవాలి ఆయిల్ అంతా చక్కగా పైకి వచ్చేసింది ఇట్లా నీట్ గా ఇంకొక 3-4 నిమిషాల్లో మనకి కర్రీ అనేది పూర్తిగా కంప్లీట్ అయిపోద్దండి ఒక్కసారి గరిటతో ఒక సైడ్ నుంచి ఇట్లా చూసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో సరిపోతే కొద్దిగా పైన చల్లుకోవచ్చుండి ఇప్పుడు నాకు అన్ని కరెక్ట్ గా సరిపోయిని చిన్న మంటలోనే ఒక 3-4 నిమిషాలు కుక్ చేసుకుందాం మన కర్రీ రెడీ అయిపోద్ది ఒకసారి ఇట్లా మూత తీసి చూద్దామండి మనకి ఫైనల్ గా దొందుల కర్రీ రెడీ అయిపోయిందండి చక్కగా నీట్ గా కొంచెం కొత్తిమీర ఇట్లా లాస్ట్ లో కొత్తిమీర వేసి స్టవ్ ఆపేసుకోవాలండి చాలా సూపర్ గా చాలా చాలా సూపర్ గా ఉంటది ఫ్రెండ్స్ ఈ కర్రీ ఇట్లా వండితే అది తిరిపొద్ది వేడి వేడి అన్నంలోకి తప్పకుండా ఇట్లా ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు ఈ కర్రీని ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేషన్ కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ తప్పకుండా ఈ కర్రీని ఇట్లా ట్రై చేయండి సూపర్ గా ఉంటది